రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు వస్తున్న కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 90% కేసులు వస్తున్నాయి. మొదట్ నుంచి టెస్టుల సంఖ్య పెంచాలని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయినా సర్కార్ పట్టించుకోలేదు. హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. అప్పటికే కరోనా తీవ్రత పెరిగిపోయింది. తర్వాత టెస్టుల సంఖ్య పెంచింది సర్కార్. పెంచిన టెస్టులకు తగ్గట్లుగానే కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దేశంలోని మెట్రో సిటీస్ లో కేసులు బాగానే ఉన్నా అక్కడ టెస్టులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మాత్రం అవేం కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ మెథడ్ ని అధికారులు ఫాలో కావడం లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కరోనా చైన్ కి ఎక్కడ బ్రేక్ వేయొచ్చో అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. కరోనా వ్యాప్తికి బ్రేక్ వేయాలంటే సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులు ఏం చేయాలి అనే దానికి సంబంధించి మనం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు. చంద్రవదన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్కారం అండి, మై ప్లెజర్. చంద్రవదన్ గారు, మీరు చూస్తూనే ఉండుంటారు మన దగ్గర సిచ్యుయేషన్, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే చాలా చాలా వర్స్ట్ సినారియో మనకి కనిపిస్తోంది. ఎక్కడ ఫెయిలియర్ ఎక్కడ ఉంటుందంటారు చంద్రవదన్ గారు? ఎక్కడ కరెక్ట్ గా అంచనా వేయలేకపోయారా, లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఒకటి అండి, మనం సర్వత్రా కూడా ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వైఖరిని మనం దృష్టిలో పెట్టుకుంటే ముందు నుంచి పొరపాట్లు చేస్తూ వచ్చారు. ఒకడు కేంద్రం ప్రకటించిన ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనండి, విత్ రిగార్డ్ టు టెస్టింగ్ లేకపోతే ఇతర ప్రోటోకాల్స్ ని వాళ్ళు అమలు పరచడంలో వైఫల్యం చెందారు. నాకేం అనిపిస్తుందంటే మొదటి నుంచి చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక ఉండి వైఖరితో తన అభిప్రాయాన్ని కరెక్ట్ అని ధోరణితో ముందుకు వెళుతూ వచ్చారు. మధ్యలో మనం చూసాం హైకోర్టు, మరి అదేవిధంగా ఇతర అధికారులు, అథారిటీస్ కూడా, బాడీస్ కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరించే విధాన్ని వాళ్ళు తప్పు పట్టడం కూడా జరిగింది. మరి ఇలా తప్పులు చేస్తూ పోతూ ఇవాళ పరిస్థితి ఇవాళ వచ్చింది. ఉదాహరణకి మనం ఒక లాక్డౌన్ లో మనకు అవకాశం, మంచి అవకాశం వచ్చింది ఏంటంటే ఈ యొక్క వ్యాధిని, ఈ యొక్క వైరస్ ని వ్యాప్తి అరకట్టడానికి మంచి అవకాశం వచ్చింది మనకి. స్లో డౌన్ చేసుకోండి, స్లో డౌన్ తో పాటు మనం మధ్యలో స్లో డౌన్ అయినప్పుడు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే విధంగా పీపీఈ కిట్స్ సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలి. సో స్ట్రాటజిక్ గా ఆలోచన లోపం ఉందని మనకు అర్థం. ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా ని అరకట్టడంలో వైఫల్యం అయిందని మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. రెండు విషయం ఏంటంటే పక్క రాష్ట్రాలు అనుసరించే విధానాన్ని మీరు అమలు చేయండి, చాలా మంది కూడా నిపుణులు కూడా చెప్పారు. అది ఏది కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా మనకు నిపుణుల్ని ఉన్నారు, చాలా మంది ఎపిడెమియాలజిస్ట్ ఉన్నారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఉన్నారు, గతంలో ఈ హెల్త్ సెక్టర్ లో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఒక అడ్వైజరీ బాడీ లాంటిది పెట్టుకొని ఉంటే బాగుండేది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మనకేం అర్థమవుతుంది ఇవాళ ఏంటంటే ఒక అరకోరమైన పరిస్థితి అడ్హాకిజం ద్వారా, ఫ్లై బై నైట్ ఆపరేషన్ ద్వారా మనం ఏదో చేయదలుచుకొని పోతున్నారు, కానీ తత్ఫలితాలు ఇస్తుంది. మరి మొదట్లో ప్రభుత్వం ఈ టెస్టింగ్ గురించి అసలు ముందుకు ఏం కూడా స్పందించలేదు. ఆ తర్వాత హైకోర్టు, మరి ఇతర ప్రజా సంఘాలు అందు కూడా ఒత్తిడి చేస్తే టెస్టింగ్ చేయడానికి 50,000 టెస్టింగ్ చేస్తాం 10 రోజుల్లో అన్నారు. ఆ 10 రోజుల్లో కూడా కనీసం 25-30 వేల టెస్ట్ కూడా చేయలేని పరిస్థితులు ఉంది. దీనికి ఎంత కారణం ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం మనకు లోపం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు గ్రామాల్లో తిరిగి మరి ఎక్కడ ఆ వసతులు ఎలాగున్నాయి, కోవిడ్ కు సంబంధించిన వసతులు ఎలాగున్నాయి తరచూ కూడా సమీక్షలు చేసి, మరి ఇటు పొలిటికల్ పార్టీస్ అనండి, అతర స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా భాగస్వాములు చేసి అందరినీ కలుసు కట్టుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే బాగుండేది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మరి ఇప్పుడు ఒకసారి టెస్టింగ్ చేయటం వల్ల దాని యొక్క అనర్థాలు ఎలాగుంది చూసాం, సడన్ గా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయాయి, అదుపు తప్పింది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ని కూడా మొదట్లో ప్రైవేట్ సెక్టర్ ని భాగస్వాములు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ముందుకొస్తే వాళ్ళు ప్రోటోకాల్స్ అనుసరించలేదని, వాళ్ళు తీసుకునే టెస్టింగ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదని, ఇది ఎక్కువగా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చాయని నంబర్ గణనీయంగా పెరిగిపోయింది.
మరి ఇలాంటి దుష్పరిణామాలన్నీ వచ్చింది ఎందుకు కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇతర రాష్ట్రాలు ఢిల్లీలో ఎలాగ చేస్తున్నారు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎలా చేస్తున్నారు కేరళ మోడల్ చూడండి అనేకమైన మోడల్స్ ఉన్నాయి వాళ్ళు అనుసరించే విధానాన్ని మనం దాన్ని గమనించి మన కావాల స్వల్ప మార్పులు చేసుకోవచ్చు కానీ ఏది కూడా చేయకుండా ఇవాళ పరిస్థితి ఇవాళ వచ్చిందంటే ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం పోయినట్లు అనిపిస్తుంది గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యేంత వరకు సిచ్యుయేషన్ వచ్చిందంటే మనం అసలు ఎట్లా ఆలోచించాలి అడ్మినిస్ట్రేషన్ మామూలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు బట్ వేరేజ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎప్పుడు కూడా ఏదైతే మంచిది ప్రజలకు ఏదైతే కరెక్ట్ అని చెప్పి ఆ ఆలోచన విధానంలోనే జనరల్ గా ఉంటారు సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏమి సజెస్ట్ చేయలేకపోయింది అనుకోవాలి నాయకత్వానికి లేకపోతే ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటారు గవర్నర్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇవాళ నేను అనుకుంటాను ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ హాస్ ఫెయిల్డ్ టు రైజ్ అప్ టు ద అకేషన్ వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయగలేకపోయారు వాళ్ళు ముందుగానే ఊహించవలసి వచ్చింది మనకు అందరూ ఎపిడెమియాలజిస్ట్ చెప్తూ వచ్చారు ఇక్కడ ప్రాపర్ హెల్త్ హెల్త్ సెక్టర్ లో ప్రాపర్ లీడర్షిప్ లేదు ఎలాంటి అధికారులను పెట్టారు ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళ సమన్వయం ఉందా అది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మరి ఆ ప్రతిదీ కూడా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో చేయాలంటే అక్కడ హెల్త్ సెక్టర్ హెల్త్ సెక్రటరీ గారి వారి పాత్ర ఏమిటి ఇక్కడ మనం చూస్తూ వచ్చాం ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా నేను చెప్పగలను ఖచ్చితంగా నేను అనుకుంటాను అక్కడ సమన్వయం లోపించింది ఒక అధికారికి ఇంకో అధికారికి ఇక్కడ సీనియారిటీ ఇష్యూస్ ఉన్నాయి చీఫ్ సెక్రటరీ యొక్క సీనియర్ జూనియర్ అయిపోయారు మరి ఇతరులకు కూడా చాలా సీనియర్స్ ఉన్నారని ఆ విషయం కూడా వచ్చేసి బహుశా ఈ అక్కడ సమన్వయం కూడా ముందుకు రావట్లేదు పరస్పరం కూడా ఇది ఎవరిలో ఒక విధంగా కాన్ఫిడెన్స్ నెలకొల్పే విధంగా మన నాయకత్వం పనిచేయాలి ఏది ఎస్పెషలీ ది ద హెల్త్ సెక్రటరీ ఆర్ ద చీఫ్ సెక్రటరీ ఇక్కడ లేదు ఇవాళ పరిస్థితి ఎలా వచ్చిందంటే ప్రజలు కూడా భయాందోళన పరిస్థితి గురై ప్రెస్ కూడా ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెప్తూ మరి ఇవాళ గవర్నర్ గారి వారి యొక్క జోక్యం చేస్తున్న అనివార్యం అయింది గవర్నర్ గారికి ఏం సంబంధం కావా గతంలో గవర్నర్ గారు 2-3 మీటింగ్లు పెట్టి ఆవిడ కూడా ఒక వైద్య నిపుణురాలు ఆవిడ సూచనలు సలహాలు తీసుకుంటే బాగుండేది మరి మనకున్న మాధ్యమం ద్వారా తెలిసింది ఏంటంటే గవర్నర్ గారు అడిగిన విషయాలు కూడా ఆ వివరాలు కూడా వాడు తెలపలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత క్షీణించిపోయిందని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఏమి ప్రమాదం లేదు హెల్త్ సిస్టమ్ అందరినీ మనం ఒక టోటల్ గా ఇప్పుడు నిర్వీర్యమైన పరిస్థితిని మనం ఇంకా చేదాచుకోకుండా ఇంకా నిర్వీర్యం కాకుండా దిగజారక ముందు చేయాలంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ చేయాలి మనం చేసే కార్యక్రమాలు సరిగ్గా ఉందా లేదా చేయాలి ఆ టెస్టింగ్ కంప్లీట్ చేశామా లేదా ఆ విధంగా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అని ముందు నుంచి కూడా అన్ని పొరపాట్లు చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా 2-3 పర్యాయములు ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు అనుసరించే విధానం సరిగా లేదు ఇంకా మీరు బలోపేతం చేయాలి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలోపేతం చేయాలి మరి ఏది కూడా చేయకుండా కాలపోయి మరి ఏదో రకంగా మనం సర్ది చెప్తానే అంశం వారి ఇవాళ తారాస్థాయికి చేరింది దీని ద్వారా ప్రజలలో ఇప్పుడు అధికారుల మీద వ్యవస్థ మీద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద వాళ్ళకు నమ్మకం కోల్పోయారని అనిపిస్తుంది గవర్నర్ గారు ఇవాళ వచ్చారంటే పరిస్థితులకు దారి తీసింది ఖచ్చితంగా ఆవిడకు యాజ్ ఎ గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆవిడకు అన్ని హక్కులు ఉన్నాయి ఒక టు కాల్ ఫర్ ఎ మీటింగ్ టు కాల్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్ కోర్స్ కరెక్షన్ ఏమైనా చేయాలా వాళ్ళ మార్గాలు సరిగ్గా చేస్తున్నారా లేదా మరి దీంట్లో ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నత అధికారులు ఎలాంటి సమన్వయము కోఆర్డినేషన్ ఏమి లేదని స్పష్టమవుతుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గసూత్రాలు ఎందుకు పాటించట్లేదు మరి ఇక్కడ అథారిటీ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బి ఫిక్స్డ్ అండి ఆన్ దిస్ నౌ ప్రజలు ఒకవైపు బయట వెళ్ళాలంటే పరిస్థితి అవును సార్ మీరు చెప్తున్నట్లు అక్కడ సమన్వయ లోపమా లేకపోతే ఇంకొకట అనే విషయం అటు ఉంచితే అల్టిమేట్ సఫరర్స్ మాత్రం వి ద కామన్ పీపుల్ సార్ అసలు మామూలుగా ఇలాంటి పాండమిక్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు ఎట్లుంటది అంటే అధికార యంత్రాంగానికి అడ్మినిస్ట్రేషన్ కి వీళ్ళకి వీళ్ళు ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఉంటుందా లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు వెనక్కి చూసి రాజకీయ నాయకులు ఏదో లీడర్షిప్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో దానికి అబైడ్ అయి ఉండాలంటారు చూడండి రాజకీయ నాయకులకి సరైన సమయంలో సరా సలహాలు సూచనలు ఇవ్వాలి ఇచ్చేవాళ్ళు ఎవరు ఇవ్వాలి నిపుణులు ఇవ్వాలి ఒక అందరినీ సంబంధిత అధిక సంబంధిత ఎక్స్పర్ట్స్ అందరిని పిలిచి ఇప్పుడు వేరే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఢిల్లీలో చూడండి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ వైరస్ గురించి సలహాలు ఇవ్వటానికి ఒక అడ్వైజరీ బాడీని పెట్టారు
మన తెలంగాణ రాష్ట్రంలో అడ్వైజరీ బాడీ లేదు. గవర్నర్ గారే అందర్ని నిపుణులందరూ పిలిపించి మీ సలహాలు సూచనలు ఇవ్వని గవర్నర్ గారు ఒక 3 వారాల క్రితం మీటింగ్ పెట్టారు. అదే మీటింగ్ మనందరు నిపుణులు ఉన్నారు, ఎపిడెమియాలజిస్ట్ ఉన్నారు, సర్వేలెన్స్ స్పెషలిస్ట్ ఉన్నారు, అదే పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారులు, హెల్త్ సెక్టర్ సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేసే నిపుణులు కూడా మనకి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళందరినీ సంప్రదించి ఇలాంటి పరిస్థితులు ఉంది, మనకి ఈ సమస్య ఉంది, లాక్డౌన్ తర్వాత దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలి, అది ఏది కూడా సలహాలు సూచనలు ఏది కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా మనము దాన్ని తీసుకొని ఉంటే బాగుండేది, అది ముందు నుంచి లేదు. మరి ఇప్పుడున్న అధికారులు ఏంటి, ఐఏఎస్ అధికారులు ఏ శాఖలో పంపిస్తే ఆ శాఖలో పనిచేస్తారు, రేపు పాల ఫ్యాక్టరీలో పనిచేయమంటే పాల ఫ్యాక్టరీలో పనిచేస్తారు, అదేవిధంగా మళ్ళీ రేపు వచ్చేసి హెల్త్ సెక్టర్ లో పనిచేయమంటే పనిచేస్తారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్, కానీ ఇవాళ వాళ్లకు సరైన సలహాలు సూచనలు ఎక్స్పర్ట్ గైడెన్స్ ఇవ్వాలి. ఎవిడెన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ తో కూడిన స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటే ఖచ్చితంగా మనం సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో సరైన వాళ్ళని, ఒక కాంపిటెంట్ అధికారులని, ఒక అవగాహన ఉన్న అధికారులని, అదేవిధంగా ఒక అడ్వైజరీ బాడీని వాళ్ళందరినీ కూడా సమకూర్చుకొని వాళ్ళు చాలా సమర్థవంతంగా జాగ్రత్తగా పెడుతున్నారు. ఇవాళ వాళ్ళ నెంబర్ ఆఫ్ టెస్ట్ చూస్తే దేశంలోనే మొదట 2వ స్థానంలో ఉన్నారు. మరి తెలంగాణ చూడండి కింది స్థానంలో ఉంది. మరి ఇది హైకోర్టు ఒకవైపు వచ్చేసి మీరు చేసే మీరు అనుసరించే విధానం సరిగ్గా లేదు అని వాళ్ళు కూడా చెప్పటం కూడా జరిగింది. మరి ఇటువైపు రాజకీయ పార్టీస్ కూడా మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించడం, మేము కూడా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళం, మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటారండి. ఇలాంటి ఒక పాండమిక్ వచ్చినప్పుడు అందరినీ కలుపుకోవాలి, అందరూ సూచనలు సలహాలు తీసుకోవాలి, ఎప్పుడప్పుడు మనం సమీక్షించుకోవాలి, మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. మనం పొరపాట్లు చేరుతాయి, ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద భారీ ఎత్తున మనం కార్యక్రమం చేపట్టి నివారణ కార్యం చేసేటప్పుడు పొరపాట్లు వస్తాయి, కానీ ఆ పొరపాట్లను సర్దిచ్చే విధంగా ముందుగా వెళ్ళడానికి మనకు కావలసిన నైపుణ్యం ఉండాలి, మరి అదేవిధంగా ఆ స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు అధికారులు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారని అది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ నాయకత్వం మనకి సరైన వీళ్ళందరికీ మార్గసూత్రాలు ఇచ్చేసి వీళ్ళు కంప్లీట్ స్వేచ్ఛ ఇచ్చి కేవలం స్పెషలిస్టే వాళ్ళు చెప్పే విధానాన్ని మనం అనుసరిస్తే మరి అటువైపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సలహాలు సూచనలు ఇవ్వటం సిద్ధంగా ఉంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది, మరి అదేవిధంగా అలాగే వైద్య నిపుణులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పినా కూడా ఇక్కడ పరిస్థితి మరి సరిగ్గా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకోకుండా మరి ఏ కారణాల చేతో మరి నేను అనుకుంటాను ఆ కారణాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఏదైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్లో భయాందోళనల పరిస్థితిని తొలగించడానికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ చాలా అవసరం. ఈరోజు ప్రభుత్వం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి సార్ డీసెంట్రలైజేషన్ చాలా అవసరం అంటారు, నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు, అంతేనా సార్? డీసెంట్రలైజేషన్ మన అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి సరైన కాంపిటెంట్ అధికారులను పెట్టాలి, వాళ్ళకు హెల్త్ సెక్టర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, అదేవిధంగా హెల్త్ సెక్టర్ కు సంబంధించిన నిపుణులు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళ నేతృత్వంలో చేస్తే ఇది ఖచ్చితంగా మనం కోర్స్ కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఏంటంటే మనం టెస్టింగ్ చేయాలి, ట్రేసింగ్ చేయాలి, ట్రాకింగ్ చేయాలి. మరి అదేవిధంగా మరి ఇప్పుడు గవర్నర్ గారు చెప్పే విధంగా 5-6 అంశాల మీద ఆవిడ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది, అది జగమెరిగిన సత్యం, అది ఎక్కువ అదేం కొత్తగా ఏం చెప్పట్లేదు ఆమె. మీరు కనీస సూత్రాల్ని పాటించట్లేదు మౌలికమైన అంశాల్లో విత్ రిగార్డ్ టు పాండమిక్ మేనేజ్మెంట్ గురించి ఆవిడ గారు చెప్పారు. ఇది ప్రభుత్వం నేను అనుకుంటా ఖచ్చితంగా దీన్ని పరిగణలో తీసుకోవాలి, కోర్స్ కరెక్షన్స్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఒకవైపు ఏమవుతుందంటే ఇక్కడ వైద్య వ్యవస్థ వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతున్నారు, అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా ఏమి జరుగుతుంది, మా మధ్యలో ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా గొడవలు చేయడం జరిగింది, వైద్యులు కూడా ముందు వాళ్ళు కూడా కొన్ని ఆందోళనకి వెళ్లే అవకాశాలు గతంలో కూడా చూశారు. కాబట్టి ఒక ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సమాయత్తం చేసేసి వాళ్ళు ఒకవేళ అన్ని మనకు 17,000 బెడ్లు ఉన్నాయంటున్నారు, మరి ఇంకో వైపు బెడ్లు లేదు అని సరిగ్గా ఒక డాష్ బోర్డ్ లాంటిది లేదండి. చాలా దురదృష్టకరం ఏంటంటే తెలంగాణలో ఇవాళ ఇన్ని బెడ్లు ఉన్నాయి, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరైనా సామాన్యుడు కూడా ఒక డాష్ బోర్డ్ ద్వారా, ఒక యాప్ ద్వారా, లేకపోతే ఐటీ ద్వారా ఆ వివరాలు తెలుసుకునే విధంగా పరిస్థితులు లేవు. ఇక్కడ ఢిల్లీలో మీకు ఏ హాస్పిటల్ వెళ్ళాలి, ఎక్కడ బెడ్స్ ఉన్నాయి,
ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ వివరాలన్నీ ప్రస్ఫుటంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఇవాళ తెలంగాణలో ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అన్న రియల్ టైం బేసిస్ లో తెలిసే విధంగా మనకు ఆ పరిస్థితులు ఏర్పాటు చేయాలి. వీళ్ళన్ని సదుపాయాలు ఏర్పాటు చేయవలసి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకా చేదార్చుకు ముందే ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులకు దారి తీస్తుందో అని నాకు అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రవర్ధన్ గారు.